జగన్ కేసీఆర్ జైలుకు భారతి కేటీఆర్ సిఎం పీఠం పైకి పదే పదే ఆర్కే అదే జోస్యం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైనా రాస్తే డొంక తిరుగుడు మార్మిక భాష నర్మగర్భం వంటివేమీ ఉండవు సూటిగా తన అనుకున్నది సరళంగా అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు అది ఎవరో ఒకరికి డప్పు కొట్టేదైనా సరే ఇంకెవరెనో తిట్టిపోసేదైనా సరే ఏదో ఒక పాయింట్ చుట్టూ తన వాదనను విజయవంతంగా తిప్పుతాడు చాలామంది ఎడిటర్లు చీఫ్ ఎడిటర్లు కాలమిస్ట్ల ఉప్మా పులిహోర అటుకుల పోపు కథనాల కన్నా ఆర్కే బిర్యానీ కాస్త నయం కానీ పాపం ఈ మధ్య సమస్య ఏంటో గాని తన కలం ఏం రాస్తున్నదో తనకే అర్థమవుతున్నట్లు లేదు లాజిక్ రాహిత్యం భయంకరంగా కొట్టేస్తోంది ఉదాహరణకు ఇప్పుడు తాను రాసుకున్న తొలి పలుకు వీకెండ్ కామెంట్ నిజమే ప్రస్తుతం అది వీక్ అండ్ కామెంట్ కాదు వీకెండ్ కామెంట్ మాత్రమే బీజేపీ వాళ్ళు కేసీఆర్ పని పడతారు సిబిఐ కేసుల దాకా తీసుకుపోతారు అవమానకరంగా రాజీనామా చేసే పరిస్థితి రావడం కన్నా ముందే కేటీఆర్ను సీఎంను చేసేసి తను అధికారం నుంచి తప్పుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడంటాడు ఓ చోట మళ్ళీ అదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా రాబోయే కేసుల ముప్పును ఎదుర్కోవాలనే ఆలోచనలో ఉన్నాడంటాడు ఇక్కడ సీఎం పదవి వదిలేసి రాజ్యసభ సభ్యుడిగా మారి ఇక ఢిల్లీలో రాజకీయాలు మొదలు పెట్టడం గ్యారంటీ అంటాడు ఇక్కడ లాజిక్ రాహిత్యం ఎక్కడ తంతోంది అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేసుల ముప్పు ఎలా తప్పుతుంది ఆ కేసులను ఎదుర్కోవడానికి జాతీయ రాజకీయాలు ఎలా ఉపయోగపడతాయి నిజంగా తను జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఇతర ప్రాంతీయ నేతల్ని కూడగట్టి కెలకడం స్టార్ట్ చేస్తే అప్పుడు బీజేపీకి ఇంకా టార్గెట్ అవుతాడు కదా ముప్పు పెరుగుతుంది కదా తన కీర్తి తన పరిపతి పీక్స్ లో ఉన్నప్పుడే ఇక వదిలేస్తాడని మరో వాదన కావచ్చు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు రిటైర్ కావడం మంచిదే కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అనేది తన ఆటను మరో మెట్టు ఎక్కించడం అవుతుంది తప్ప రాజకీయాల నుంచి వైదొలగడం ఎలా అవుతుంది కేటీఆర్ను సీఎం చేయడం కోసం తను జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నాడు అనేది వీక్ వాదన కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ కుర్చీ ఎక్కితే పార్టీలో చీలిక వస్తే వాడుకునే ప్లాన్లో ఉంది బీజేపీ అంటాడు ఓ చోట మూడు నాలుగేళ్లుగా ఇదే రాస్తున్నారు కాస్త మార్చొచ్చుగా ఊదు కాలేది లేదు పీరు లేచేది లేదు ఇంకెన్నిసార్లు రాస్తావు సారు ఈ కథలు హరీష్ కాదు కదా పార్టీలోని సీనియర్లు ఎవరు కుదురుగా కేసీఆర్ ఎదుట నిలబడే స్థితిలో కూడా లేరు ఇప్పుడు ఇలా చాలా గందరగోళం ఉంది ఆ వ్యాసంలో ఈ మధ్య నయాభారత్ అని ఓ పార్టీ పెట్టబోతున్నాడు కేసీఆర్ అని ఓ ఫస్ట్ పేజీ ధూంధాం స్టోరీ వేశాడుగా తన పత్రికలో అహెపో ఆ ప్రచారాలను నమ్మకండి అని కేసీఆర్ కొట్టేయడంతో లేదు లేదు నేను నిజమే రాశాను కేసీఆర్ మీడియాకు తెలిసేలా చేశాడు అని ఏదో విఫల సమర్థన రాసుకొచ్చాడు ఆర్కే కావచ్చు కేసీఆర్ అప్పుడప్పుడు కొన్ని వార్తల్ని జనంలోకి మీడియా ద్వారా వదులుతాడు స్పందనలు ఫీడ్బ్యాక్ పరిశీలిస్తాడు కానీ ఒక విషయాన్ని ఆయన పదే పదే గట్టిగా చెబుతున్నాడు అంటే దానిని ఆయన చేయబోవడం లేదు అని లెక్క కేసీఆర్కు అంత గట్టి దోస్తై ఉండి ఈ పాయింట్ ఆర్కే ఎలా మర్చాడు జగన్ తనకు గనక శిక్ష పడినా బెయిల్ రద్దయినా తన భార్య భారతి రెడ్డిని కుర్చీపై కూర్చోబెడతాడు కానీ ఆమె ప్రత్యామ్నాయం కాగలదా అనే డౌట్ పార్టీ నాయకుల్లో పెరిగింది అని రాస్తాడు ఇక్కడ ప్రత్యామ్నాయం అనే పదమే కరెక్ట్ కాదు రబ్రీదేవి సీఎం కుర్చీపై కూర్చుంటే ఆమె పాలించలేదు లాలూయే జైలు నుంచి పాలించాడు ఉత్తరప్రదేశ్లో యోగి పోతే మరో భోగి వస్తాడు హత్య కేసుల్లో శిక్షలు పడినా పర్వాలేదని బీజేపీ భావిస్తోంది అని మరో రాత యూపీ ఫీల్డ్ స్థితిగతులపై ఆర్కే సరిగ్గా అధ్యయనం పఠనం చేసి ఉండడు బహుశా చంద్రబాబుపై ఉన్న పెండింగ్ కేసులు త్వరితగతిన విచారణకు వచ్చే వీలుంది తనకు చిక్కులే అంటాడు లక్ష్మీ పార్వతి వేసిన కేసు తప్ప మిగతావి అసలు విచారణలో ఏమున్నాయి అన్నీ స్టేలు తెచ్చుకుని తప్పించుకున్నవే కదా జగన్ మీద అప్పుడే అసంతృప్తి స్టార్ట్ అయింది కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు ప్రత్యేక కోర్టులు ఏర్పడి ఏడాదిలోపు జగన్కు శిక్ష పడితే అప్పుడు పరిస్థితి ఏంటో చూడాలి కంటాడు ఆర్కే అసలు ఆ పరిస్థితి వచ్చినా సరే అందుకనే స్థితిలో ఏ ప్రత్యామ్నాయ నాయకుడు లేడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంతకన్నా లేదు ముస్లింలు క్రిస్టియన్లు జగన్తో ఉన్నారు మిగతా వాళ్ళు తెలుగుదేశంతో ఉన్నారు అని రాసుకొచ్చాడు మరోచోట నువ్వు ఆపుకోలేనంత కామెడీ రాస్తాడు అక్కడక్కడ ఆర్కే